वृत्ति పనివాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్న వాహనాలకు మాదిరిగానే భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా మోటార్ సైకిళ్లను అందజేసి వారిని ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రతినిధి ఎగుమటి ఎల్ఆర్ఎడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రతి నెల 50 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ 5000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై सीआईटीयू आफीस मीटिंग एर्पड़क जी भवन निर्माण कार्मिक समस्या चला उ दाद मेमून ने मूड वाली धर्ना चेसी कलेक्टर गार विन पत्र जी मंत्री मल्लारेड्डी गारु भवन निर्माण कार्मिक बंगली जी आट ची संवर दाटता అయినా ఇంతవరకు ఆ బండ్ల ప్రపోజల్ జీవో అనేది ఇవ్వలేదు. వెంటనే ఆ జీవో విడిగాలేసి అందరికి బండి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే చాలామంది తెలవక కార్డులు రిన్యూవల్ చేసుకోలేక పెండింగ్లో పడిపోతున్నాయి. మేము లేబర్ ఆఫీసర్లు కోరేది ఒకటే, ఎందుకంటే వాళ్ళ డాటా మీ దగ్గర ఉంటుంది, ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళకు ఫోన్ చేసి వెంటనే అవన్నీ రిన్యూవల్ చేయించాలని కూడా మేము లేబర్ ఆఫీసర్ను కోరడం జరుగుతుంది. ఎట్లో ఎంతో మంది నష్టపోతున్నారు రిన్యూవల్ లేక. వాళ్ళకి తెలియక కార్మికులకు వెంటనే అవి రిన్యూవల్ చేసే పద్ధతిలో ఆఫీసర్ గారు చర్య తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్మికులకు చట్టంలో ఉన్నాయని కూడా ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. పెన్షన్ సౌకర్యం పెన్షన్ ఇవ్వాలి 5000 రూపాయలని, అట్లాగే పిల్లల స్కాలర్షిప్ ఇవ్వాలి, అట్లాగే వీళ్లకు ఇల్లు లేని నిరుపేదలకు అందరికి ఇల్లు కట్టిస్తుంది కానీ వీళ్ళకే ఇల్లు లేక బయట కిరాయిలకు ఉండే పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళకు వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రేపు ఏప్రిల్ 5వ తారీఖులో పార్లమెంట్ ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళకు బండ్లు, పెన్షన్ సౌకర్యము, స్కాలర్షిప్ ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలి. అట్లాగే క్లైములు కూడా చాలా పెండింగ్లో ఉంటున్నాయి. వెంట వెంటనే ఈ చట్ట ప్రకారం 14 రోజుల్లో క్లైముల డబ్బులు వడాలి. కానీ రెండేళ్ళు మూడేళ్ళు ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.